హాయ్ అండి నేను మీ పద్మజాని వెల్కమ్ టు క్రియేటివ్ సిస్టర్స్ అయితే ఒక డిఫరెంట్ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి గుమ్మడికాయ అనేది అందరికీ తెలిసిందే అయినా రెసిపీ అనేది డిఫరెంటే అండి ఎందుకంటే నేనే ఫస్ట్ టైం చేశాను నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి నేను చేసిన ఈ వంట నాకు నచ్చింది మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది నేను బ్రాహ్మణ వంటలు అని ఒక వీడియో ఛా ఒక ఛానల్లో చూశాను దీనికోసం నేను ఫస్ట్ కడాయి తీసుకొని గ్యాస్ స్టవ్ వెలిగించుకొని కోకోనట్ తురుముకున్నది డ్రై కోకోనట్ డ్రై ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు నువ్వులు తీసుకున్నానండి ఒక పావుకప్పు కొబ్బరి తీసుకున్నాను కప్పు నువ్వులు తీసుకుంటున్నాను నువ్వులు అనేవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి దీనికోసం నేను తెల్ల నువ్వులు తీసుకున్నాను మీరు నల్లవి కూడా తీసుకోవచ్చు అదే కడాయిలో నేను పచ్చిశనగపప్పు ఒక స్పూన్ వేసుకున్నాను మినపప్పు కూడా ఒక స్పూన్ వేసుకోవాలి మినపప్పు అనేవి నేను పొట్టుతో ఉన్నటువంటి తీసుకున్నాను మీరు పొట్టు లేనివి కుండ్లు కూడా తీసుకోవచ్చు ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ధనియాలు అనేవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ధనియాలు కూడా వేగేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తాయండి అవి వేగి తర్వాత మళ్ళీ అదే కడాయిలో నేను పచ్చిమిర్చి ఒక తొమ్మిది పచ్చిమిర్చి తీసుకున్నాను ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసుకునేటప్పుడు మీద పడకుండా ఉండడం కోసం ఈ విధంగా లిడ్ అనేది అయితే పెట్టుకున్నాను లిడ్ పెట్టుకోవడం వల్ల ఏదైనా చిట్లినా కూడా మన మీద పడకుండా ఉంటుందని ఈ విధంగా చేశాను ఇది మొత్తాన్ని ఈ మిశ్రమాన్ని మనం ప్లేట్లోకి తీసుకొని ఈ మొత్తాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి కడాయిలో మనము గుమ్మడికాయ చిన్న పీసులుగా కట్ చేసుకున్నది వేసేసుకుందాము ఇవన్నీ తొందరగా మగ్గిపోతుందండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇది మూత పెట్టేసుకుందాము ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు అయితే వేసాను ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిందనుకుంటాను ఇప్పుడు దీంట్లో మనం లిడ్ పెట్టుకుందాము లిడ్ పెట్టుకున్న తర్వాత ఇవి చల్లార్చుకున్నాం కదా ఇవి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని మనం ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ చేసుకునేటప్పుడు మనం తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మనకి గుమ్మడికాయ అనేది మగ్గిపోయిందండి మగ్గిపోయిన గుమ్మడికాయలో మనం చింతపండు పులుసు అనేది వేసుకోవాలి ఈ కర్రీకి చింతపండు పులుసు ఒక నిమ్మకాయ సైజు నేను జ్యూస్ లాగా తీసి వేసాను ఆ తర్వాత మనం మిక్సీ జార్లో వేసిన ఆ పేస్ట్ను కూడా వేసేసుకొని తర్వాత కొంచెం బెల్లం వేసుకున్నానండి బెల్లం బాగానే పడుతుంది దీనికి దీంట్లో చింతపండు పులుపు మసాలాలు చాలా టేస్టీగా ఉంది అసలు ఎంత టేస్ట్ అంటే డిఫరెంట్ టేస్ట్ ఖచ్చితంగా తినవలసిన టేస్ట్ అయితే ఇదే ఈ గుమ్మడికాయ అనేది హెల్త్ కూడా చాలా మంచిది దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మంచివి ఇప్పుడైతే దానికోసం పోపు వేసుకుంటున్నాము పోపు కూడా సింపుల్ అండి కడాయి తీసుకొని అందులో రెండు స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగువ వేసుకుందాము ఇంగువ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది బ్రాహ్మణ వంటలు కూడా ఎలా ఉంటాయో చూద్దాము అని ఈరోజు వీడియోలు సెట్ చేసేటప్పుడు నాకు కనిపించింది అనమాట బ్రాహ్మణ వంటలు అని నాకైతే అసలు నేను అనుకున్నాను ఎట్లా ఉంటాయో చూద్దాం అని ట్రై చేశాను ఫస్ట్ టైం కదా ట్రై చేస్తున్నాను సరేలే పర్వాలేదు అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయొచ్చు ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంది స్మెల్ కానీ హెల్తీ ఐటమ్స్ వాడాము ఇందులో వాడడం కూడా ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు మనం పోపుకు వేసుకున్న ఆయిల్ మాత్రమే అంతే కదండి రెసిపీ అయితే అయిపోయిందండి చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోద్దండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్